ఉన్న చోట ఉండలేదు మరో పార్టీలోకి జంప్ చేశారు అక్కడ కుదురుకోలేదు గుడ్ బై చెప్పి సైలెంట్ అయ్యారు ఆ మాజీ ఎంపీ రాజకీయ భవిష్యత్ పై క్లారిటీ లేదో ఏమో ఏ నిర్ణయము తీసుకోవడం లేదు ఆయన ఏ పార్టీ నేతను కలిసి మాట్లాడినా అక్కడికి వెళ్ళిపోతున్నారనే చర్చ నడుస్తోంది ఆ మాజీ ఎంపీ నవ్వుతారే తప్ప మనసులోని మాటను బయట పెట్టారు అనేక సందేహాలకు తావిస్తారు ఈ రెడ్డి మాజీ ఎంపీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆహ్వానంతో రెండు వేల పదమూడులో గులాబీ కండువా కప్పుకున్న విశ్వేశ్వర్రెడ్డి రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల ముందు నాటకీయ పరిణామాల మధ్య టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పదమూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆ తర్వాత కాంగ్రెస్లోనూ ఉక్కపోత ఫీలయ్యారు విశ్వేశ్వర్రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో హస్తం పార్టీకి హ్యాండ్ అప్పటి అప్పట్నుంచి ఏ పార్టీలోనూ చేరలేదు బీజేపీలోకి వెళ్తారని కొన్నిసార్లు కాదు తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని మరికొన్నిసార్లు ప్రచారం జరిగినా ఆయన ఏ నిర్ణయమూ తీసుకోలేదు తెలంగాణలో ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్లోకి వెళ్తున్నా ఈ మాజీ ఎంపీకి చురుకు పుట్టడం లేదు దాంతో కొండా దారెటు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి వర్తమాన రాజకీయ నాయకులకు కాస్త భిన్నంగా కనిపిస్తారు కొండా విశ్వేశ్వర్రెడ్డి తన రూటే సెపరేట్ అన్నట్టుగా ఉంటుంది ఆయన తీరు వార్తల్లో వ్యక్తిగా ఉంటారు కానీ తన భవిష్యత్తు రాజకీయ ప్రయాణం ఎక్కడో ఎటువైపో చెప్పరు అలాగని రాజకీయాలను వదిలిపెట్టలేదు బీజేపీ కాంగ్రెస్ నాయకులతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతారు ఆ నాయకులతో మాజీ ఎంపీకి ఉన్న సాన్నిహిత్యం చూస్తే విశ్వేశ్వరరెడ్డి రెండేళ్ల పూజారేమో అన్న అనుమానం కలుగుతుంది ఆయా సందర్భాన్ని బట్టి కాసేపు బీజేపీకి జయకొడతారు మరో సమయంలో కాంగ్రెస్ను ప్రశంసిస్తారు ఆ మధ్య విశ్వేశ్వర్రెడ్డిని బీజేపీలోకి తీసుకురావటానికి కమలనాథులు చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఆయన నుంచి ఉలుకూ పలుకూ లేకపోవటంతో పట్టించుకోవటమే మానేశారు బీజేపీ నాయకులు తిరిగి కాంగ్రెస్లోకి వెళ్లే ఆలోచనలో ఉండటం వల్లే బీజేపీ ఆఫర్ను విశ్వేశ్వరరెడ్డి పక్కన పెట్టేశారని చర్చ జరిగింది కానీ ఇటీవల బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఈ మాజీ ఎంపీతో సమావేశమయ్యారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కండువా కప్పుకోవటమే తరువాయని అంతా అనుకున్నారు కానీ కథ మళ్లీ మొదటికొచ్చింది అంతకుముందు హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ను గెలిపించాలని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు దానికి కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పట్ల సానుకూల వైఖరి కనబర్చారు స్పష్టత లేని ఈ వైఖరే కాంగ్రెస్ బీజేపీ వర్గాలను గందరగోళంలో పడేస్తున్నాయి మరి తెలంగాణలో పొలిటికల్ టెంపరేచర్ పెరుగుతున్న సమయంలోనూ రెడ్డి ఇలా స్వతంత్రంగానే ఉంటారా లేక కాంగ్రెస్ బీజేపీలో దేన్ని ఎంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా కాలమే చెప్పాలి